వేళాయరా ప్రకృతిలోకి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కులగణనకు సంబంధించి వివరాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు డెడికేషన్ బీసీ కమిషన్ చీఫ్ వెంకటేశ్వర్లు జిల్లాలో కమిషన్ పర్యటన కొనసాగుతోందని ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో పర్యటించామని ఆయన తెలిపారు రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నట్లుగా వెల్లడించారు బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారని చెప్తున్న బీసీ డెడికేషన్ కమిషన్ చీఫ్ వెంకటేశ్వర్లతో మా ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేస్తాము అన్నటువంటి ఎన్నికల హామీ నేపథ్యంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది దానికి చీఫ్గా వెంకటేశ్వర్లు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఆయన సార్ మీరు బీసీ డెడికేషన్ కమిషన్కి చీఫ్గా ఉన్నారు కులగణనకు సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్ల ప్రాతిపదికకు మీరు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి ఆ బాధ్యత మీ మీద ఉంది ఇప్పటివరకు జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నారు ఎట్లాంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి ఏ రకంగా కమిషన్ పనిచేస్తూ ఉంది ఇది డెడికేటెడ్ కమిషన్ ఫోర్త్ నవంబర్కు కాన్స్టిట్యూట్ అయ్యింది వన్ మంత్ సమయం ఇచ్చినారు జీవోలో గవర్నమెంట్ ఆర్డర్స్లో సమయం తక్కువ ఉంది అయినా ఉన్న సమయంలో ఏ విధంగా మనము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని ఒక ప్లాన్ ప్రకారంగా పోతూ ఉన్నాము ఛాలెంజింగ్ టాస్క్ ఇంపార్టెంట్ టాస్క్ అన్నిటికంటే సెన్సిటివ్ అయిన సబ్జెక్టు ఇప్పటి వరకు ఐదు జిల్లాలు పర్యటించినాము హైదరాబాద్ ఆర్ఆర్ డిస్టిక్ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం ఈ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ అయింది రేపు వరంగల్ జిల్లా పోతున్నాము ఇప్పుడు ఇవాళ కూడా పబ్లిక్ హియరింగ్ ఎక్కడెవరైతే పొలిటికల్ పార్టీస్ కానీ ఇతర మేజర్ అసోసియేషన్స్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు అని చెప్పి కూడా మేము ప్రకటన ఇచ్చినాము అది రిప్రజెంటేషన్స్ చాలానే వస్తున్నాయి ప్రతి జిల్లాలో కూడా ఒక డెబ్భై ఎనభై రిప్రజెంటేషన్స్ తర్వాత నూట యాభై నూరు నూట యాభై రెండు వందల మంది కూడా వాళ్ళందరూ వచ్చి కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు కోరేది ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా పాపులేషన్ బేస్డ్ రిజర్వేషన్ ఉందో అదేవిధంగా బీసీస్కి ఇవ్వాలి బీసీస్ కూడా వీలైతే ఏబీసీడీ కేటగిరీకి ఇస్తే అందరికి కూడా న్యాయం చేసిన వాళ్ళు అర్థం దాంట్లో కూడా వెనుకబడ్డ ఇంకా ఎన్నో కులాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఇలాంటి పొలిటికల్గా లేదు వాళ్ళ స్థానం లేదు కాబట్టి వాళ్ళు రిజర్వేషన్స్తో బాగుంటుందని చెప్పి ఇవాళందరూ కోరుతూ ఉన్నారు ఇప్పటివరకు ఎట్లాంటి వారి నుంచి మీకు రిప్రజెంటే విజ్ఞప్తులు వచ్చాయి సంఘాల నుంచి ఏ రకంగా ఉంది అట్లాగే పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి విజ్ఞప్తులు ఏమైనా వచ్చాయా వస్తే వాటికి సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయి అంటే బీసీ అసోసియేషన్స్ చాలా మేజర్ అసోసియేషన్స్ అన్ని వర్గాలు వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినారు మొన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినారు మిగతా పౌష పార్టీస్ వచ్చి ఇస్తుండొచ్చు ప్రతి ఒక్కరు కూడా కోరేది ఏంటంటే బీసీ పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్ బీసీస్కి ఉండాలి అని చెప్పి కోరుతా అంటే వన్ మంత్ టైం ఉంది ఈ వన్ మంత్లో మీరు ఇప్పటి వరకు ఐదు జిల్లాలు పర్యటించారు ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి పూర్తి స్థాయిలో సమయం సరిపోతుందా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీసీ కులగణన మీద ఒక సర్వే కూడా చేస్తూ ఉంది ఆ సర్వే ఇప్పట్లో పూర్తయ్యేటువంటి పరిస్థితి కనబడలేదు ఆ సర్వే రిపోర్ట్ను పరిగణలోకి తీసుకొని ఈ రిజర్వేషన్ల అంశంలో మీరు నివేదికిస్తారా లేదంటే మీరు చేసినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇస్తారా అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ డేటా అనేది ఆల్రెడీ సెన్సస్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు బీసీ సెన్సెస్ ఇప్పటి వరకు డేటా లేదు ఇప్పుడు ఈ కులగరణ సర్వే అయితే జరుగుతుందో అవి వచ్చిన తర్వాతనే అండ్ ఇన్ఫర్మేషన్ వస్తాయి ఎందుకంటే ఎన్నో కాలమ్స్ బీసీ రిలేటెడ్ ఉన్నాయి అవన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినాకనే రిపోర్ట్ ఫైనలైజ్ అవుతుంది బహుశా వాళ్ళు ఈ ఫస్ట్ వీక్ లోపల అయిపోతుందని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేసినారు వచ్చినాక డేటా వచ్చినాక మాకు కొద్దిగా సమయంతో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇది మొత్తానికి బీసీ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టు ఆధారంగా అట్లాగే వాటిని పరిగణలోకి కూడా తీసుకొని మేము రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో భాగంగా నివేదిక ఇస్తామంటూ డెడికేటెడ్ చీఫ్ వెంకటేశ్వర్లు చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్టు కుశాంత శేఖర్ సాక్షి టీవీ హైదరాబాద్